మాట్లాడగలరండి. నమస్కారం. నిన్న సాయంత్రం నుండి వైసీపీ వాళ్ళు తెగ సంబరాలు చేసుకుంటారు. ఏదో అప్పులు తక్కువ చేసినట్టుగా వీరు, అదేదో పార్లమెంట్లో సమాధానం వస్తే సాక్షిలో దుష్ట చతుష్టయం దొంగ లెక్కలని చెప్పేసి పెద్ద టైటిల్ పెట్టేసి రాశారు. వీళ్ళు ఎప్పుడు పత్రికా విలువలు, పత్రికలు నీతి గురించి, నిజాయితీ గురించి, విలువల గురించి మాట్లాడుతున్నారు. మరి మాట్లాడినప్పుడు పార్లమెంట్లో వచ్చిన సమాధానం ఏంటి, వీళ్ళు ఇక్కడ రాసింది ఏంటి, పార్లమెంట్లో మొత్తం సమాధానం వచ్చింది అనేది చూసుకోకుండా రాసేదాన్ని పత్రికలు అంటారా, వాటికి విలువలు ఉన్నట్ట, వాటికి విశ్వసనీయత ఉన్నట్ట. ఇక్కడ ఏంటి, 130,000 కోట్లు అని రాస్తారా మీరు, కేవలం 3 ఏళ్ళు చేసింది 130,000 కోట్లు అని చెప్పేసి మీరు తప్పుడు రాతలు రాసింది కాకపోగా మళ్ళా అవతల వాళ్ళ మీద నిందలేయటం ఏంటయ్యా. నిన్న పార్లమెంట్లో వచ్చిన సమాధానము వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులు ఎంత అని చెప్పేసి ఒక స్టార్ట్ కోసం అడిగితే పార్లమెంట్లో డెడ్ బటన్ ఆఫ్ ద స్టేట్స్ అని చెప్పేసి వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులు ఎంతో పార్లమెంట్ చెప్పింది. పార్లమెంట్ ఏం చెప్పింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ కూడా వాళ్ళు తీసుకున్న డేటా ఏంటనేది మీరు చూడలేదు. ఇక్కడ కూడా దున్నపో దీనింద్ర అంటే తీసపై కట్టేయండి అన్నట్టుగా మీరు చేసే పనులు ఉన్నట్టుంది. పార్లమెంట్లో నిన్న ఇచ్చిన డేటాలో వాళ్ళు క్లియర్గా కింద సోర్స్ ఆఫ్ డేటా ఏమని రాశారు, ఆర్బీఐ రిపోర్టెడ్ టైటిల్డ్ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2021-22. ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత మార్చికి ఏప్రిల్లో వాళ్ళు స్టడీ ఆఫ్ బడ్జెట్స్ అని ఒక స్టడీ చేస్తారు. స్టడీ చేసి వాళ్ళు అప్రాక్సిమేట్లీగా ఒక అది డెట్స్ కావచ్చు లేకపోతే రెవెన్యూస్ కావచ్చు అని చెప్పేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆర్బీఐ బులెటిన్లో రిలీజ్ చేస్తారు. నిన్న పార్లమెంటు కూడా ప్రశ్న అడిగింది రాష్ట్ర అప్పులు ఎంత అంటే, పార్లమెంటు కూడా ఏం చేసింది, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి కూడా ప్రశ్న అడిగారు కాబట్టి అప్పులు సేకరించలేదు. ఎవరెవరు ఎంతెంత చేశారని ఎక్కడ కూడా పార్లమెంటు ఎవరికి లెటర్స్ పెట్టి అప్పుల వివరాలు ఎక్కడ సేకరించలేదు. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కూడా సేకరించలేదు. కేవలం వీళ్ళు ప్రశ్న అడగటము, పార్లమెంట్ ఏం చేసింది, ఆర్బీఐ బులెటిన్ ఉన్న డేటాను తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళని ఎక్సర్సైజ్ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఆర్బీఐ డేటా వచ్చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే డేటా ఇస్తారో అది మాత్రమే ఆర్బీఐ పబ్లిష్ చేస్తుంది. తర్వాత మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కాగ్ వాళ్ళు ఆడిట్ జరిగిన తర్వాత మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఒరిజినల్ డేటా వెళ్తుంది. సో ఆర్బీఐకి ఏంటి, మంత్రికి ఇండికేటర్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అది వెళ్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 వరకు చేసిన అప్పులు డేటా ఇచ్చినాయి అంటున్నారు. ఏ డేటా ఇచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ఓన్లీ బడ్జెటెడ్ డేటా. అంటే అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు 3-4 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి, ఆర్బీఐ ద్వారా తెచ్చుకునే రుణాలు, ఆ డేటా మాత్రం ఆర్బీఐ దగ్గర ఉంటుంది. అదే ఇప్పుడు స్టడీ ఆఫ్ బడ్జెట్స్లో ఆర్బీఐ వారు పబ్లిష్ చేశారు. అదేవిధంగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తెచ్చుకునే అప్పులు, ఇది ఆర్బీఐ దగ్గర ఉండదు. సో ఆర్బీఐ దగ్గర లేదు కాబట్టి ఆర్బీఐ డేటాలో అది పబ్లిష్ అవ్వలేదు. సో ఆర్బీఐ డేటాలో పబ్లిష్ అవ్వలేదు కాబట్టి ఆర్బీఐ డేటాని నిన్న పార్లమెంట్ తీసుకొని సమాధానం చెప్పింది కాబట్టి దాంట్లో ఇది రిఫ్లెక్ట్ కాలేదు. సో ఇది రెండోది, ఏది, ఒకటి ఆర్బీఐ ద్వారా తీసుకునే అప్పులు, రెండో వచ్చేసేట్లేకి వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు, అది ప్రభుత్వ రంగ సంస్థలు. మూడోది ఏంటి, ఈఏపి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా తీసుకునేది. నాలుగోది వచ్చేసేట్లేకి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నాలుగోది మిగతా సైడ్ ఎక్కడ లేనిది, ఏంటిది, వివిధ రకాల యూనివర్సిటీస్ దగ్గర లేకపోతే పంచాయతీలకు దగ్గర ఉన్న నిధులు కావచ్చు, 7,660 కోట్లు కావచ్చు, లేకపోతే వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఆల్రెడీ ఏదైనా డిపాజిట్స్లో ఉంటే, అదేవిధంగా ఎంప్లాయీస్ జీపీఎఫ్ కట్టుకున్న డబ్బుల నుంచి కావచ్చు, లేకపోతే సాధారణ ప్రజలు ఏదైనా కాషన్ డిపాజిట్స్ కింద గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు కావచ్చు, ఇలా ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగేసుకుంటుంది. మనందరికీ తెలుసుది, ప్రతిసారి వాళ్ళ డబ్బులు తీసుకున్న ప్రతిసారి ఆ జీవోలు వచ్చినవి బయటికి మనం అందరం కూడా దాని మీద మాట్లాడటం జరిగింది. ఇది ఒకటి, నాలుగో సోర్స్. ఐదోది ఏంటి, అప్పు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నదంటే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన డ్యూస్ 15,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నవి, అదేవిధంగా కాంట్రాక్టర్లకు 130,000 కోట్ల దాకా కాంట్రాక్టర్లకు కావచ్చు, అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్కి పెండింగ్ ఉన్నది కావచ్చు, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్కి పెండింగ్ ఉన్నది కావచ్చు, సప్లయర్స్కు సప్లై చేసినందుకు పెండింగ్ ఉన్న బిల్స్ కావచ్చు, అదేవిధంగా సర్వీస్ ప్రొవైడ్ చేసిన బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 150,000 కోట్లు చిలుకున్నాయి. అదేవిధంగా కార్పొరేషన్ అప్పులు,
అదే విధంగా ఈఏపీ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవ్వలేదు. ఓన్లీ ఆర్బీఐ దగ్గర ఉన్న డేటా ఏంటంటే ఆర్బీఐ ద్వారా ఏదైతే మంత్లీ మంత్లీ బాండ్స్ రైజ్ చేసుకుంటారో ఆ డేటా మాత్రమే ఉంటుంది. అది కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ చేయాలి, వాళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి రిపోర్ట్ చేయాలి. ఇది ఒక అప్పుడే దానికి ఐడెంటిటీ కూడా తీసుకుంటుంది ఆర్బీఐ. సో ఇది వీళ్ళు కేవలం నిన్న పార్లమెంట్ ఆర్బీఐ ఇచ్చిన డేటా మాత్రం ఇస్తే దాన్ని పట్టుకోని చెప్పేసి మేము కేవలం 398,900 కోట్లే ఏది 2022 మార్చికి అందులో 2019 నుంచి ఇప్పటిదాకా చేసింది 130,000 కోట్లు అని చెప్పేసి సాక్షిలో తాటికాయంత అక్షరాలతో రాసుకుని సంబరపడిపోతుంది. కానీ వాస్తవంగా ఉన్న అప్ప ఎంత అంటే ఈరోజు 850,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కలపరా, ఇదంతా అప్పు కదా, ఇదంతా ఎవరు కడతారు? బుగ్గన రాజేంద్రనాథ్ కడతారా, లేకపోతే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడతారా? పోనీ ఈ అప్పే అనుకుందాము, రేపు మా ప్రభుత్వం వస్తే ఈ అప్పే కట్టమంటారా? మరి 398,000 కోట్లు కట్టమంటారా? రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు వచ్చి అడగొద్దు అప్పు? వాళ్ళు ప్రభుత్వాన్ని అడగరా? అదేవిధంగా వివిధ రకాల కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పు దాదాపు 150,000 కోట్ల చిలికే ఉంది. మరి ఏది మాకు బయటకు వచ్చినంత వరకు డేటా, దాచిపెట్టిన డేటా ఎంతో తెలియదు. అదేవిధంగా లిక్కర్ బాండ్స్ ద్వారా తీసుకొచ్చిన డబ్బు, అదేవిధంగా ఈఏపీ నాబార్డు ద్వారా తెచ్చినాయి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ ద్వారా వచ్చినాయి కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అప్పు కావచ్చు, ఇవన్నీ కూడా కట్టొద్దాం మరి. సో దీనికే ఫ్రీజ్ అవుదామా? మరి బుగ్గన గారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిస్తారా? మీరు బాండ్ రాసి ఇవ్వండి, రేపు వచ్చే గవర్నమెంట్కి 2,398,000 కోట్లకే ఈ ప్రభుత్వం అప్పు చేసింది 2022 మార్చి వరకు. ఇక ఈ అప్పు తప్పితే మిగతా అది వచ్చే ప్రభుత్వాన్ని ఎవరు అడగొద్దు, ఒకవేళ అడిగితే అది ఏదైనా మమ్మల్ని అడగండి అని చెప్పి రాసేవగలరా మీరు? దీన్ని సాక్షిలో రాసుకోవడం మీరు సంబరపడటం అది మళ్ళీ మేమేదో తప్పు చెప్పామంటాం. కొంచెం అన్న విలువలు ఉన్నాయా మీకు? అసలు పత్రిక కానీ మీకు రాసే వాళ్ళకి కొంచెం అన్న విలువలు ఉన్నాయా? అప్పులు రాసేటప్పుడు ఇవి కాకుండా కార్పొరేషన్ ద్వారా ఉన్నవి ఇవన్నీ కూడా రాయాలా లేదా దీంట్లో? ఇందులో పార్లమెంట్లో ఇచ్చిందా? క్లియర్గా రాశారు దీంట్లో ఆర్బీఐ సోర్స్ డేటా అని క్లియర్గా రాసినా కూడా అశ్వత్థామ కుంజరహ అన్నట్టు అది దాన్ని పక్కన పెట్టేసి ఇదిగో ఇదే అప్పులు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టుకోవడం, మీ ఇష్టం వచ్చినట్టు పత్రికలు రాసుకోవడము, అది మళ్ళీ అవతలను బ్లేమ్ చేయటమా? ఒక్క ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఈ 4 నెలలకే మీరు 38,190 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మీరు మీకు అప్పే లేదు 130,000 కోట్ల అని అబద్ధాలు చెప్తారు. రెండోది, అన్ని రాష్ట్రాలు దేశంలో అన్ని రాష్ట్రాలు ఒక ఆంధ్రప్రదేశ్ తప్పితే అన్ని రాష్ట్రాలు మార్చి వరకు కూడా డేటా సబ్మిట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో 25,000 కోట్లే అని చెప్పేసి సబ్మిట్ చేసింది. వాస్తవానికి అది 60,000 కోట్ల రూపాయలు మార్చిలో కూడా వచ్చి డబ్బులు కలిపితే. ఇప్పటికి ఈ రోజు కూడా మీరు సబ్మిట్ చేయలేదు ఆర్బీఐ కానీ సిఏజీ వాళ్ళకి కానీ, ఆన్లైన్లో సిఏజీ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈ రోజుకి దాదాపు 4 నెలలు కావస్తుంది మార్చి అయిపోయి, 4 నెలలు అయినా కూడా మీరు ఒక మార్చిలో ఫిబ్రవరిలోనే 52,000 కోట్లు అప్పు అయితే మార్చికి వచ్చేసేట్లేక మీరు 25,000 కోట్లు అని చెప్పేసి ఒక తప్పులు లెక్కించి ప్లస్ మార్చిలో తెచ్చుకున్న డబ్బులు కూడా చూపించకుండా మీరు నాటకాలు చేస్తాను. 60,000 కోట్ల రూపాయలు ఈ ఒక 21-22 ఉంటే మీరు కేవలం 5,000 కోట్లు రిపోర్ట్ చేశారు. అలా రిపోర్ట్ చేసిన కూడా 398,000 కోట్లు మిగతా అది కలపొద్దా? మిగతా కార్పొరేషన్ రుణాలు కలపొద్దా? ఈఏపీ కలపొద్దా? ఇవన్నీ కలపకుండా ఇటువంటి పనికి మాలిన రాతలు రాసుకుంటూ మీరేదో పెద్ద నిజాయితీ ఉన్నట్టుగా అవతలలో తప్పులు లెక్కలు చదువుతున్నట్టుగా ఉంటుంది. ఎవరికి ఇక్కడ తప్పులు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము మాట్లాడేది మిమ్మల్ని బ్లేమ్ చేద్దామని ఇంకోటి కాదు, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చెప్తున్నాము. ఉన్నది ప్రతి లెక్కను తీసి మీ జీవులతో సహా మీరు ఇవ్వండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇందాక నేను అడిగాను కదా, ఈ 398,000 కోట్లే ఈ రాష్ట్రానికి అప్పు ఉంది, ఇక ఇంకా అప్పు లేదు, ఇది తప్పితే నిన్న కేంద్ర పార్లమెంట్ ఏదైతే చెప్పిందో 398,000 కోట్లని, ఇది తప్పితే ఒక్క రూపాయి కూడా 2022 మార్చి నాటికి ఇక లేదు అప్పు, పార్లమెంట్ ఏదైతే చెప్పిందో ఫైనల్ ఫిగర్ ఇదే అని చెప్పేసి మీరు శ్వేతపత్రం ఇచ్చి ఇవ్వండి. ఒక్క గంటలో వచ్చి బ్యాంకులు మీ ముందు పడతాయి, వచ్చి గల్లా పట్టుకుంటాయి కట్టండి అప్పులు అని చెప్పేసి. 150,000 కోట్ల పైగా కాంట్రాక్టర్స్ అందరికీ పెండింగ్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీకు గల్లా పట్టుకుంటారు కట్టండి డబ్బులని. అదేవిధంగా ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వాల్సిన అరియర్స్ ఇవ్వకపోగా వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ నుంచి కూడా మీరు తీసుకున్నారు. అదేవిధంగా పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వంలోని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను కూడా 7,660 కోట్ల రూపాయలు మీరు ఎన్నికలు లాగేసుకున్నారు.
అదే విధంగా యూనివర్సిటీ దగ్గర మొన్నటికి మొన్న మీరు నా హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర 450 కోట్లు తీసుకున్నారు. మీరు ఏం మాట్లాడుతారు చెప్పండి? ఈ 398,000 కోట్లను ఫైనల్ ఫిగర్ ఇక ఎవరికి మేము బాధ్యలేమని చెప్పేసి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ వచ్చే ప్రభుత్వాలు కూడా ఇది తప్పితే మిగతా కట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఏదైనా ఉంటే మేమే బాధ్యత తీసుకుంటాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బుగ్గన్న గారు లేదా సజ్జల గారు మేమే కడతామని రాసి ఇవ్వండి, అప్పుడు మేము చంపలేసుకుంటాము టీడీపీ వాళ్ళకు. ఎస్ మేము చెప్పిన తప్పే అని మేము ఒప్పుకుంటాము, మేము ప్రజలకు క్షమాపణ అడుగుతాం, మేము చెప్పిన ఇప్పుడు దాకా తప్పులు లెక్కలు చెప్పాము, వైసీపీ గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కోసం మేము అబద్ధాలు ఆడాము అని చెప్పేసి మేము బహిరంగంగా వచ్చి ప్రజలకు క్షమాపణ అడుగుతాం. మీరు రాసి ఇవ్వండి, ఒకటి శ్వేతపత్రం రిలీజ్ చేయండి, రెండోది వచ్చేసరికి అండర్టేకింగ్ తీసుకోండి, బాండ్ రాసిచ్చి ఇవి తప్పితే ఇక వచ్చే గవర్నమెంట్ మీరు ఎవరు అడగాల్సిన అవసరం లేదని చెప్పేసి. అదేవిధంగా ఎన్ఓసీలు ఇప్పించండి, మిగతా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఈఏపీ వాళ్ళ దగ్గర నుంచి కానీ, నాబార్డు నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ, ఎంప్లాయీస్ నుంచి కానీ, కాంట్రాక్టర్స్ కానీ, కార్పొరేషన్స్ కానీ, వీళ్ళందరి దగ్గర నుంచి మీరు ఎన్ఓసీ ఇప్పించండి, ఇది తప్పితే లేదని వస్తారా, ముందుకు వస్తారా, చర్చకు వస్తారా, మీరు రాగలరా? బుగ్గన గారు మీకే అడుగుతున్నాను, రాగలరా మీరు చర్చకి? ఇదే ఫిగర్ కింద మీరు నమ్మే మాట అయితే నిజమని, 398,000 కోట్లు నిజమే అని నమ్మే మాట అయితే చర్చకు వస్తారా? మీరు చర్చకు లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం ఉందా ఇదే ఫిగర్కి? లేదా బాండ్ రాసి ఇవ్వగలరా? రారు. ఎంతసేపు ఇంత గడ్డి పూసంత చిన్న ఆధారం దొరికితే దాన్ని పట్టుకొని మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏ స్థాయిలో తాపత్ర పడుతుందంటే ఆ స్థాయిలో తాపత్ర పడుతుంది. ఇన్ని రోజులు గమ్ము నుండి ఇప్పుడు ఆర్బీఐ చెప్పగానే ఓ వచ్చేసారు. ఏంటిది, మొన్న కూడా ఇదే అబద్ధం, మొన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కూడా నాకు డౌట్ వస్తుంది మీరు ఏమన్నా అక్కడ టైప్ పెట్టుకున్నారా అని చెప్పేసి. ఆ డేటా ఈ డేటా ఒకే రకంగా వస్తుంది. మొన్న 4వ పేజీలో కూడా మీరు రిలీజ్ చేశారు ఈ రోజుకు నప్పు అని చెప్పేసి. ఏది 2022 మార్చికి అక్కడైతే ఇంకా ఒక 20,000 కోట్లు తగ్గించి చూపించారు, 375,000 కోట్లు చూపించారు. అక్కడైతే మరీ దారుణం, ఇక్కడేమో 398,000 కోట్లు ఉంటే అక్కడైతే 375,000 కోట్లు చూపించారు. మరి ఇది ఎక్కడ ఎగిరిపోయిందో నాకు అర్థం కాదు. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ 23,000 కోట్లు ఆర్బీఐలో డేటా ఉన్నదాన్ని కూడా మీరు కాపీ కొట్టడం చేతకాలేదే. ఇదేం పార్లమెంట్ సేకరించి ఇచ్చిన డేటా కాదు, మీకు తెలుసు ఆ విషయం. ఆర్బీఐలో ఉన్న డేటాని ఆయన కాపీ పేస్ట్ చేసి వీళ్ళు ఇచ్చారు పార్లమెంట్కు, కనీసం ఆ కాపీ పేస్ట్ కూడా మీరు చేయలేకపోయారే. ఇంకా 23,000 కోట్లు తగ్గించి మీరు చూపించారు మొన్న 21 జూలైన సజ్జల గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది 4వ పేజీలో చూసుకోండి. లాస్ట్ టేబుల్లో 375,751 కోట్లు అంట 31 మార్చికి. ఇక్కడేమో ఆర్బీఐ ఏమో ఇక్కడేమో నిన్న పార్లమెంట్ ఏమో 398,903 కోట్లు రిలీజ్ చేస్తుంది. అంటే ఏ స్థాయిలో మీరు కుమ్మకవుతుంది అనుకోవాలి? ఇక్కడ వీళ్ళు చెప్పరు కార్పొరేషన్స్ కానీ మిగతా అప్పుల గురించి ఇక్కడ చెప్పరు, కనీసం నోటన రాయాలి కదా. ఏం రాస్తారో అర్థం కావాలి. పార్లమెంట్లో కూడా ఇంత వేగంగా సమాధానం విత్ డ్యూ అపాలజీ ఇంత వేగంగా సమాధానాలు అట్టిస్తారో అర్థం కాదు. డెట్స్ టోటల్ అవుట్ స్టాండింగ్ అంటే దాని అర్థం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మొత్తం అప్పులు ఇవ్వాలి. అంతేగాని ఆర్బీఐలో ఉన్న డేటాను తీసుకుని కాపీ చేసి ఇట్లా పడేసి వీళ్ళు ఏం చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం కూడా ప్రతిసారి నిన్న పార్లమెంట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్తుంది ఏమని, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పుల్ని ఈ సంవత్సరం మేము ఎఫ్ఆర్బిఎం కింద కన్సిడర్ చేస్తామని. మరి ఈ సంవత్సరం మీరు ఎఫ్ఆర్బిఎం కన్సిడర్ చేస్తామని చెప్పినప్పుడు మరి గతంలో తెచ్చిన కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు కావచ్చు, మిగతా అన్నింటికి కూడా మీరు రిపోర్ట్ చేయాలా లేదా ఇక్కడ పార్లమెంట్లో? మీకు అసలు క్లారిటీ అక్కడ ఇంత అత్యున్నతమైన పార్లమెంట్లో కూడా ఇలాంటి అరకొర సమాచారం ఇస్తే ఇంకా ఎక్కడ ఉంటుంది ఇది? ఎక్కడ తీసుకోవాలి? ప్రజలు ఎక్కడ నమ్మాలి? ఏది నమ్మాలి? ఇంకా మీరు ఇంత వేగన ఇచ్చేది, ఇంత వేగన డేటా ఇచ్చేది, కాపీ పేస్ట్ చేసేస్తారా పార్లమెంట్ కూడా అడిగితే, అవుట్ స్టాండింగ్స్ కూడా అడిగితే వేరే సార్ ఆర్బీఐ డేటా నుంచి కాపీ పేస్ట్ చేసేస్తారా? ఎంత డేటా సేకరించాలి మీరు? ఒక ఒక పార్లమెంట్లో ఒక స్టార్డ్ క్వశ్చన్ కానీ అన్స్టార్డ్ క్వశ్చన్ కానీ ఒక మెంబర్ అడిగినప్పుడు మీరు పక్కాగా రిటర్న్గా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకొని ఏదైనా డేటా పెండింగ్ ఉంటే దాన్ని కూడా ఒక నోట్ పుట్అప్ చేస్తూ ఏమేమి కవర్ అయినవి ఈ అప్పుల్లో, కవర్ కాని అప్పులు ఏమేంటి అని చెప్పేసి ఒక నోట్ పుట్అప్ చేస్తూ నీట్గా మీరు ఇవ్వాలి. ఇదేంది ఇంత? ఏదో దారిన పోయే దాన అడిగితే దారిన పోయే దాన ఇచ్చినట్టు ఉంది. ఇంత ఇంత దారుణంగన ఇదా పార్లమెంటు, అత్యున్నతమైన మన పార్లమెంట్లు చేసే విధానం ఇదే, ఇదా డేటా ఇచ్చే విధానం. అది ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని పని చిల్లర 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 రాజకీయాలు చేస్తూ చిల్లర రాతలు రాసే వ్యక్తులు వీళ్ళ నీ పత్రికా విలువల గురించి చెప్పింది. అసలు
రాయాలి కదా మొత్తం. ఇదొకటి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తారు పార్లమెంట్లో, ఈ సంవత్సరం నుంచి మేము కట్ చేస్తామంటారా. మొత్తం 31 మార్చిన లెటర్ ఏం రాశారు మీరు, మొత్తం అమౌంట్ని ఈ సంవత్సరం వచ్చే ఎఫ్ఆర్బిఎంకి అడ్జస్ట్ చేస్తామని చెప్పారు. కానీ తర్వాత ఏం చేశారు, దాన్ని 2 ఏళ్ళను ఇప్పుడు 4 సంవత్సరాలకు అడ్జస్ట్ చేస్తామంటున్నారు. గతంలో చేసిన కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పుల్ని, ఎస్పెషల్లీ 21-22లో చేసిన అప్పుల్ని మొట్టమొదటి ఏం చెప్పారు మీరు, 1 ఇయర్లో కట్ చేస్తున్నారు, తర్వాత 2 ఏళ్ళు, ఇప్పుడేమో 4 ఏళ్ళు. కేవలం 31 లెటర్ రాసి ఈ జూలైకి 4 నెలల్లో మీరు 4 సార్లు మాట మారుస్తారా కేంద్రము. ఇలా మాట మారిస్తే ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాలకు ఏముంటుంది, ఇది మీరు సహకరిస్తున్నట్ట లేకపోతే హెచ్చరిస్తున్నట్ట, మళ్ళీ పెద్దగా హెచ్చరిస్తుంది అని చెప్పుకోవటం, మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయటము పత్రికలకి కేంద్రం హెచ్చరించింది మీరు రాయండి అంటాము. ఇది ఆ హెచ్చరించడం అంటే, దీన్ని హెచ్చరించడం అంటూ ఎట్లా మీరు అసలు ఒక్క లెక్క కూడా పద్ధతి పాడు లేకుండా ఒక లెక్కలు ప్రాఫిట్ ఇవ్వరు. ఒక పక్కనేమో ఈరోజు రాష్ట్రము ఇలాంటి రాష్ట్రాలు 4-5 రాష్ట్రాలు, ఇంకోటి చెప్పాలి ఏదో ఇంకోటి వైసీపీ వాళ్ళు ఏం రాసుకున్నారు, ఈరోజు శాఖలో మంది 8వ స్థానంలో ఉందంట. 8వ ఉందా మీది, మార్చి లెక్కలిచ్చి చూడండి, మార్చి నెలలో చేసిన అప్పు, మార్చి వరకు అయిన అప్పు మొత్తం ఆర్బీఐకి ఇచ్చి చూడండి, మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఏమి దీని ప్రకారం తీసుకున్నా కూడా, నిన్న ఆర్బీఐ డేటా ప్రకారం తీసుకున్నా కూడా, మీరు మార్చి వరకు చేసిన అప్పుని దొంగ లెక్కలు కాకుండా, దొంగ లెక్కలు ఏం లేదు మీరు ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ కూడా రాసింది, వీఆర్ అవేటింగ్ ఫర్ డేటాని, మొత్తం లెక్క ఇవ్వండి టోటల్ చేసినప్పుడు 1 స్థానంలో ఉంటారు మీరు, 8వ స్థానంలో కాదు. ఏది దీని ప్రకారం చూసినా కూడా ఏం విలువలు ఉన్నాయి మీకు, అన్నీ దాచిపెట్టి రాయటము. దాచిపెట్టి రాసేది అవతలను మేము కనుక్కొని అంత డేటా చేసిస్తే మేము అబద్ధాల కోరము, మీరు నిజాయితీ పరులు, మీరు విలువలు ఉన్నారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక పక్కనేమో భారతదేశం మునిగిపోతుంది, ఇలా రాష్ట్రాలు అప్పులు చేస్తే శ్రీలంక మాదిరి అవుతుందని చెప్తారు ఒక పక్క, రెండవ పక్కనే విచ్చల వేడిగా మీరు చెప్పిన నోటీస్కి, మనం మార్చి 31 రాసిన లెటర్కి మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి, మీరేం చేస్తున్నారు అర్థం కాదు. ఇదొకటి. ఈరోజు వచ్చేసేళ్ళకి అది కాకుండా ఈరోజు 850,000 కోట్ల రూపాయలు అప్పులు ఉంటే 170,000 కోట్ల రూపాయలు, 170,000 కోట్లు పర వ్యక్తి మీద తలసరి అప్పు శ్రీలంకలో 1,00,000 రూపాయలు. అందుకేదా మేము చెప్తున్నది శ్రీలంక మాదిరి కాదు, రాష్ట్రం శ్రీలంక కంటే దాటిపోయింది, శ్రీలంకగా ఏపీ దారిలో ఉంది అని చెప్తుంటే, మీరు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే, ఇంత బహిరంగంగా సపోర్ట్ చేస్తుంటే, వాళ్ళు విచ్చలవిడిగా అప్పులు చేయరా, రేపు రాష్ట్రం మునిగిపోతే ఏం చేస్తారు మీరు, Article 360 పెట్టేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చెప్పేసి అందరు నోటి కాడ మట్టి కొడతారు. ప్రజల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు, సంక్షేమం ఉండదు, ఏముండదు. ఆ రోజు పోయేది ఏముంది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అంత న్యూస్. అది కాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వమే ఎఫ్ఆర్బిఎం నిబంధనల కింద మీరు రాసిన లెటర్ ప్రకారము 28,000 కోట్ల రూపాయలు, కానీ ఈ 4 నెలల్లో మీరు అలవ చేసిన అప్పు ఎంత రాష్ట్రానికి, 38,190 కోట్ల రూపాయలు. అందులో కూడా 8,300 కోట్ల రూపాయలు క్లియర్ రాజ్యాంగ ఉల్లంఘన ఉంది, Article 266 ఉల్లంఘన క్లియర్గా ఉంది. లిక్కర్ బాండ్స్ 8,300 కోట్ల రూపాయలు ఎలా చేస్తుంది, Article 266 ఉల్లంఘన జరిగి 8,300 కోట్ల రూపాయలు లిక్కర్ బాండ్స్కి అప్లై చేస్తే మీరు అనుమతిస్తారా. అది అనుమతించడమే కాకుండా దాన్ని ఏం చేశారు, ఈపీఎఫ్ డబ్బులు, దేశంలోని ఉద్యోగులందరూ వాళ్ళు దాచుకున్న డబ్బును తీసుకొచ్చేసి ఏపీ లిక్కర్ బాండ్స్ని పెట్టుబడి పెట్టిస్తారా. ఈపీఎఫ్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, కేంద్రం ఎలా ఒప్పుకున్నది, 28,000 కోట్ల లిమిట్స్ ఏమైనవి, ఈరోజు 4 నెలలకు 38,190 కోట్ల రూపాయలు అప్పు ఏంటి, ఏం జరుగుతుంది అసలు, ఇలా అయితే బతుకుతుందా రాష్ట్రం, బతుకుతుందా రాష్ట్రాలు, బతుకుతుందా దేశం, బతుకుతుందా ఇలా అయితే. ఒకసారి ఆలోచించుకోవాలి, ఇచ్చేటప్పుడు పార్లమెంటు కూడా కాపీ పేస్ట్ కాదు, అంత వ్యవస్థ పెట్టుకొని మీరు కాపీ పేస్ట్ డేటాను ఇచ్చేది, మీరు అదిలించకపోతే అదిలించకపోయిన వాళ్ళు ఇచ్చే డేటాను పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇది వాళ్ళు ఇచ్చిన డేటాలో డొల్లతనం ఉంది, వీళ్ళు దాన్ని పట్టుకొని చెప్పేసి దున్నపోతే ఏంటంటే కట్ అయిందన్నట్టుగా వీళ్ళు సాక్షిలో విపరీతంగా అర్థాలు వస్తుంటే రాసుకోవడం. వాస్తవంగా చెప్పేది ఏంటంటే ఇది కేవలము నిన్న ఆర్బీఐ ఇచ్చిన డేటా, కేంద్ర పార్లమెంట్ ఇచ్చిన డేటా, కేవలము ఓపెన్ పబ్లిక్ డెట్ మాత్రమే ఇది ఆర్బీఐ ద్వారా తెచ్చింది, మిగతా కార్పొరేషన్స్ అన్ని ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పు 8,50,000 కోట్ల రూపాయలు. వీరు చెప్పే మాటలేని, వైసీపీ వాళ్ళు చెప్పే మాటలేని, వాళ్ళ రాజకీయ పబ్బం కోసము మనము ప్రజలంకైనా ఏమార్చి ఉన్నట్లయితే వీళ్ళు మనల్ని రాష్ట్రాన్ని ముంచుతారు, నట్టేట ముంచుతారు, ముంచారు ఆల్రెడీ
ఇక ఇలాంటి అడ్డు పెట్టుకొని ఇంకాస్త విచ్చరుడికి అప్పు చేసి మనల్ని నట్టేయడం ముంచడమే కాకుండా తీసుకుని అందరినీ బంగాళాఖాతంలో కలుపుతారు వీళ్ళు. దయచేసి ప్రజలు కూడా ఈ ఏదైతే సాక్షి రాతలు కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, దయచేసి ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు. పచ్చి అబద్ధాలు, నోరు తెరిచి అబద్ధాలు, నోరు తెరిస్తే తప్పుడు రాతలు, వీళ్ళందరూ రాసేది ఒక్క మాట కూడా నిజం లేదు. ఎందుకు ఎందుకు వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారంటే, శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. వచ్చేసి వీళ్ళు ధైర్యం ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా, మరి అంత వాళ్ళు చెప్పేది నిజాలు అనుకుంటే. ఎందుకంటే శ్వేతపత్రం అనేది స్టాట్యుటరీ డాక్యుమెంట్, అది ఇస్తే ఇరుక్కుంటారు. ఆ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరో సంతకం పెట్టనని ఉంటుంది, అందుకే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళ డొల్లతనం ఏంటో. సో దయచేసి ప్రజలు కూడా వీళ్ళ అబద్ధాల మాటలు నమ్మొద్దు, వీళ్ళు రాసే రాతలు నమ్మొద్దు. వీళ్ళని మనల్ని ముంచుతారు, ముంచారు, భవిష్యత్తులో ఇంకా ముంచుతారు. గమనించి వీళ్ళ విషయంలో మనం అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా వీళ్ళందరినీ వైసీపీ గవర్నమెంట్ ను మనం నిలదీయాలని ప్రజలను కోరుకుంటున్నాను. నమస్కారం.